వెల్కమ్ బ్యాక్ టు శ్రీనివాస్ దాసరి తెలుగు బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం జేఎల్ సిలబస్ అలాగే యూజీసీ నెట్ సిలబస్ అలాగే టీజీటీ పీజీటీ సంబంధించిన సిలబస్లో బేస్ చేసుకుని మిత్రారా మనకు ఈరోజు చేతనావర్తన కవులు అనే ఒక అంశం మీద ఈరోజు చిన్న క్లాస్ చెప్పుకుందాం మిత్రారా మనకు డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ అలాగే యూజీసీ నెట్టు మనకు సెట్కు సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా మనకు ఈ అంశం అనేది ఉంటుంది మిత్రులరా మరి చేతనావర్తన కవులు అంటే మనకు దిగంబర కవుల తర్వాత దిగంబర కవుల యొక్క ప్రభావం ఏ విధంగా మనకు అలాగే ఈ తిరగబడి కవులు అంటారు పది మంది పైగంబర కవులు ఉంటారు పదిమంది వాళ్ళ తర్వాత మనకు చేతనావర్తన కవిత్వం అని మార్కిస్టు ధోరణిని అలాగే దిగంబర కవిత్వాన్ని నిరసిస్తూ మానవ వికాసశీలమైనటువంటి ఒక చేతనా వర్తాన్ని ఆహ్వానిస్తూ కవిత్వ రాయడం జరిగింది మరి వీళ్ళు ఎంతమంది అంటే మనకు నలుగురు ఉన్నారు మిత్రారా చేతనవర్త కవులు మొత్తం ఎంతమంది నలుగురు ఉన్నారు ఈ నలుగురు కవిత్వం మరి ఏ విధంగా చేతనవర్తల కవులు రాబోయే తరాలకు ఏ విధమైన ప్రభావం చూపెట్టారు మరి వీళ్ళ యొక్క రచనలు ఏంటి వీళ్ళు ఎక్కడ వీళ్ళ యొక్క కవిత్వం ఏంటి వీళ్ళ యొక్క రచనలు ఏందనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం మిత్రారా వీడియోని కొత్తగా చూసిన తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి మిత్రా మన దాంట్లో యూజిసి నెట్టు సెట్టు పీజీటీ టీజీటీకి సంబంధించినటువంటి వీడియోలు అలాగే కొన్ని క్లాసులు క్వశ్చన్ పేపర్ అనాలిసిస్కి సంబంధించి కొన్ని వీడియోలు చేయడం జరిగింది మిత్రారు ఎవరైనా చూడని వాడు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి వాటి చూడండి మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి నేను ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా త్వరగా అందులోకి వస్తుంది అలాగే తప్పకుండా చాలామంది బెల్లైకన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోవడం లేదు చేసుకోవట్లేదు బిల్ ఐకన్ నొక్కిన వెంటనే తప్పకుండా మనకు ఆల్ అని ఉంటుంది ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే నేను అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది కాబట్టి మిగతారా మనం వీడియోలోకి వెళ్తే ఈ విధంగా దిగంబర కవుల తర్వాత ఈ పైగంబర కవులు తిరగబడి కవులు వీళ్ళందరూ కూడా మనకు రావడం జరిగింది అయితే వీటన్నిటిని ఈ మార్కిస్ట్ ధోరణిని అలాగే దిగంబర కవిత్వాన్ని నిరసిస్తూ ఒక మానవ వికాసశీలమైనటువంటి చేతనత్వాన్ని గ్రహించి వీరు మనకు ఈ నలుగురు వరంగల్ను అంటే ఒక వరంగల్ నుంచి దాన్ని బేస్ చేసుకుని ఈ విధంగా కవిత్వం అనేది రాయడం జరిగింది ఇక్కడ మనం మొట్టమొదటిసారి చూసుకుంటే వచన కవిత్వంలో గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మార్కిస్టు ధోరణి అలాగే ఇక్కడ వచన కవిత్వంలో వైవిధ్యం వచ్చి అభ్యుద భావల్లే కాక ప్రేమ భక్తి తాత్విక చింతన మొదలైన భావనలు కూడా కవితలో వాపించిన వ్యాపించినవని చెప్పడం జరిగింది మరి మనిషి మొదట తన ఆత్మానుభూతితో నుండి సమాజ చైతన్యంలోకి ప్రయాణిస్తున్నాడు ఈ చేతనావర్తమే కవిత్వం అని భావించి ఎవరని మన నలుగురు అంటే ఒకరు కోవెల సంపత్ కుమారాచార్యులు అలాగే వి నరసింహారెడ్డి పేర్వారం జగన్నాథం కోవెల సుప్రసన్నాచార్యులు వీళ్ళ నలుగురుగా మనకు ఎవరిని చేతనవర్తల కవులుగా చెప్పడం జరుగుతుంది చేతనవర్తన కవులుగా చెప్పడం జరుగుతుంది ఇలా మనకు చేతనావర్తన కవులుగా వీళ్ళని చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనకు ఈ చేతనావర్తం ఈ నలుగురు కవులు కూడా చేతనావర్తం చేతనావర్తం అను పేరుతో ఒక సామాజికమైనటువంటి తమ చైతన్యమును వచన కవితా సంకలనముగా ఎప్పుడు పంతొమ్మిది వందల అరవై ఏడులో వెలువరించడం జరిగింది ఎప్పుడు చేతనావర్తం అనే పేరుతో ఒక సంకలనాన్ని పంతొమ్మిది వందల అరవై ఏడులో వెలువరించడం జరిగింది ఇక్కడ మనకి ప్రగతివాద కా ప్రగతివాద కవి మార్కిస్టు కానక్కర్ లేదని ఇక్కడ ప్రగతివాద కవి మార్కిస్టు కానక్కర్ లేదని చేతనావర్తం కవులు నిశ్చయముగా ప్రకటించడం జరిగింది అంతరాత్మ అంతరా అంతరాత్మ ప్రబోధమే ఉన్నత విలువలకు ఉత్తమ కవిత్వములకు ప్రేరణ అని వారు విశ్వసించడం జరిగింది ఇది ఒక రకమైనటువంటి ఒక రకమైనటువంటి ఒక కవిత్వం ఈ విధంగా విశ్వసించి అయితే ఇందులో మెయిన్గా మనకు చేతనవర్తన కవులను ఏక అనుబంధించి ఏంటంటే వీళ్ళ యొక్క ఆధునిక భావ చైతన్యము ఏంటిది ఆధునిక భావ చైతన్యము వీళ్ళందరినీ కూడా ఒక తాటిపై నిలబెట్టడం జరిగింది ఆధునిక భావ చైతన్యము అయితే ఆధునిక భావ చైతన్యం వ్యక్తికి సమాజానికి మధ్య విరోధాన్ని పరిహరించి ఏకకాలంలో రెండింటి యొక్క ఎదుగుదలకు కారణమైనటువంటి ఒక దృక్పథం అయితే ఇక్కడ వ్యక్తి సమాజంగా విస్తరించ ఇక్కడ ఒక వ్యక్తి అనే సమాజంగా విస్తరించడం జరుగుతుంది కానీ దానిలో లీనమైపోడు వ్యక్తి సమాజంగా విస్తరిస్తాడు కానీ అందులో లీనమైపోడు వ్యక్తికి సమిష్టికి మధ్య అవినాభావ సంబంధం అలాగే ఆధారదీయ భావం ఏర్పడి అనేది ఉన్నది ఏంటి వ్యక్తికి సమిష్టికి మధ్య అవినాభావం అలాగే ఆధారధీయ భావం అనేది ఏర్పడి ఉన్నది ఈ విధంగా మనకు ఎవరంటే మరి సంపత్ కుమారాచార్య కోవేలా సంపత్ కుమారాచార్య మనకు చేతనావర్తం అనుశీలనం ఏంటి చేతనావర్తం వీళ్ళ నలుగురిలో మనకు కం సంపత్ కుమార్ ఛార్య చాలా ముఖ్యమైన వ్యక్తి అండి చేతనవర్తం అలాగే అనుశీలన మిత్ర వీడియోని పూర్తి వరకు చూడండి పూర్తి వరకు చూడినప్పుడే మనకు అన్ని విషయాలు అర్థమవుతాయి చైతనవర్తనం ఇట్లది పీడిఎఫ్ ఉంటుంది నేను గ్రూప్లో సెండ్ చేస్తాను తప్పకుండా గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇక్కడ మనకు కోవల సంపద చెప్పారు చైతన్వర్తన అనుశీలనంలో వ్యక్తికి సమిష్టికి మధ్య అవినాభావం అలాగే ఆధారాధేయ భావం ఏర్పడుతున్నదని చైతనవర్తనం అనుశీలనలో స్వయంగా చెప్పడం జరిగింది అయితే మానవుడు తాను సంపాదించుకున్న విజ్ఞాన బలంతో చైతన్యవంతుడై తన ఉనికిని గుర్తించి సాటి మానవునికి తోడ్పడవాలని చైతన్యవర్తన కవులు భావించారు చేతనవర్తన కవులది ఇంట్లో ప్రధానంగా వీళ్ళది ఏంటంటే బుద్ధి మధ్యమగు కవిత్వం బుద్ధిగమ్యమైనటువంటి ఒక కవిత్వము ఆత్మావలోకనం జనించు అనుభూతి మాకు వీరు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసుకుంటే మిత్రారా చేత మిత్రాన్ని ఇక్కడ నేను ఉన్నది మీరు రాసుకోండి నేను కొద్దిగా ఇంపార్టెంట్ అనేది చెప్తా ఉంటాను మీరు పాజ్ చేసుకొని రాసుకోండి అలాగే నీ పీడిఎఫ్ కూడా గ్రూప్లో ఇస్తాను కాబట్టి తర్వాత మా ప్రాబ్లం ఇక్కడ మనకు నాటకాంతం ఈ రాత్రి గడవలేదు అంతర్లయం గేమ్లో సంపత్ కుమార్ గారు ఏంటంటే తన యొక్క జీవితానుగ్రహను చక్కగా వెల్లడించడం జరిగింది ఏంటిది నాటకాంతం నాటకాంతం ఈ రాత్రి ఈ రాత్రి గడవలేదు ఈ రాత్రి గడవలేదు అలాగే అంతర్లయం అంతర్లయం వీటిలో ఏందంటే తన యొక్క సంపత్కర తన యొక్క జీవితావగాహనను మనకు చక్కగా వెల్లించడం జరిగింది అయితే అతడు అన్నిటికీ కేంద్రబిందమైన వ్యక్తిని అన్ని దశల్లోనూ మానవ సమగ్ర విరాసమును విరాశ మనం కవితకు ప్రేరణలై భావంలో చేర్చినాడు కానీ మానవత ఆదర్శమే కానీ ఆచరణయోగ్యమైన సిద్ధాంతం కాదని మీరు యొక్క అభిప్రాయము అందుకే కాలం వలె అనంతమైన సర్వదా ఏనాడు సఫలం కానీ వసదైక కుటుంబ సంయోజనకు సగర్భంగా పాటుపడుతున్నా ఏమంటాడు మానవత ఆదర్శమే కానీ ఆచరణయోగ్యమైన సిద్ధాంతం కాదని మీరు అభిప్రాయము అందుకే కాలం వలె అనంతమైన సర్వదా ఏనాడు సఫలం కానీ వసదైక కుటుంబ సంయోజనకు సగర్భంగా పాటుపడుతున్నా సిద్ధాంత ప్రమేయాలు కూడా తీసి సిద్ధాంత ప్రమాయాల కూడా అనుక్షణం ఆగకుండా అరుస్తున్నా అని ప్రబోధిస్తాడు ఎవరు మనకు కోవేళ సంపత్ కుమారాచార్య మిత్ర ఇవి అతను మనకు సంబంధించినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకుంటే మనకు వరంగల్లో జన్మించడం జరిగింది మరి పంతొమ్మిది వందల అరవై మూడులో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగు తెలుగులో ఎంఏ పట్టా పొందడం జరిగింది అలాగే కాకతీయ విశ్వవిద్యాలయం పైన తర్వాత మనకు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ సాంప్రదాయక రీతి అని చాలా ఇంపార్టెంట్ మిత్రుల ఇది గుర్తుపెట్టుకోవాలి మనకు ఎన్నోసార్లు ఈ క్వశ్చన్ని అడగడం జరిగింది క్వశ్చన్లలో తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ సాంప్రదాయక రీతి అనే అంశంపై పరిశోధన చేయడం జరిగింది ఇది మనకు ఖాతీ విశ్వవిద్యాలయం ఉంటే మరి పట్ట పట్టా అనేది సాధించడం జరిగింది అయితే ఇతనికి సుప్రసన్నాచార్యను అలా సోదరుని కుమారుడు అతనితో జంట కవిత్వం చాలా చేయడం జరిగింది ఒకసారి వేంటో చూద్దాం ఇవి చాలా ఇంపార్టెంట్ మనకు కొన్ని ముఖ్యాలను రాసుకొని వీలైతే మీరు ఇతడు వ్యాకరణ చందో గ్రంథాలను మెయిన్ ఇతనైతే చందో గ్రంథాలు చాలా ముఖ్యం విమర్శ ఖండకావ్యాలను సాహిత్య చరిత్రను శతకాలను ప్రాచీన గ్రంథాల పరిష్కరణను చేయడం జరిగింది అలాగే మరుగున పడిన మన పండితులు పేరిట జనధర్మలో ధారావికంగా యాభై రెండు వారాలు కొన్ని రాయడం జరిగింది ఆర్టికల్సు కొన్ని అతను రచనలు చూసుకుంటే మనకు ఇక్కడ మెయిన్ ఇక్కడ చూసుకొని దళిత సాహిత్యంలో మనకు దళితవాద సాహిత్య దళితవాద సాహిత్య విమర్శలో భాషకు కులమానాలు ఉంటాయా అని విమర్శ చేయడం జరిగింది ఈ సెంటెస్ సెంటెన్స్ చాలా ముఖ్యమంత్ర మనకు ఇట్లాంటి క్వశ్చన్ కూడా ఇంతకుముందు క్వశ్చన్ పేపర్లో అడగడం జరిగింది ఏమంటాడు దళితవాద సాహిత్యాల విమర్శల భాగంగా భాషకు కులమానాలు ఉంటాయా అని ప్రశ్నించడం జరిగింది అదొక విమర్శ తర్వాత హృద్గీత హృద్గీత కోవెల సుప్రసానాచారితో కలిసి అలాగే ఆనందలహరి కువేల సుప్రచారణ చాలతో కలిసి అపర్ణ కువేల సుప్రచారత కలిసి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఒకసారి అడగొచ్చు అంటే జంట కవిత్వం చేసిన వారిలో ఏవేమి అని అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి రాసుకోండి ఈ మూడు కూడా నెక్స్ట్ లక్షణ దీపిక సులభ వ్యాకరణ గ్రంథం చందో వికాసం ఇవి చాలా మంచిగా చందో వికాసము దీపిక అలాగే చేతరావర్తము అనుశీలన ఇవి చాలా మన ఇంతసేపు చెప్పుకున్నాం కదా ఏమని చెప్పాడు చేతనవర్తన అనుశీలనలో వ్యక్తికి సమిష్టికి మధ్య అవినాభావం ఆధారాధేయ భావం ఏర్పడి ఉన్నది అని చెప్పడం జరిగింది తర్వాత చందప్ప క్వశ్చన్ ఇది ఒకటి ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ తొమ్మిదో మనం చూసుకుంటే వచన పద్యం లక్షణ చర్చ ఎవరితో కలిసే రచన చేయడం జరిగింది అని మనకు ఇంతకుముందు క్వశ్చన్లో అడగడం జరిగింది మరి ఎవరితో అంటే చేకూరి రామారావు గారితో వచన పద్యం లక్షణ చర్చ ఎవరితో చేశారండి మరి ఇది చేకూరు రామారావు గారితో తెలిసింది మిగతా అని కూడా మనకు సుప్రసానాచార్య గారితో చేయడం జరిగింది ఇంకా ఇక్కడ మనకు పిహెచ్డి సిద్ధాంతి మరి ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ సాంప్రదాయక రీతి ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ సాంప్రదాయక రీతి ఇక్కడ చూసుకుంటే ఇంకొకటి తెలుగు సాహిత్య చరిత్ర ఇవి కొన్నిగా సరిపోతాయి మిగతా అన్ని రాసుకొని మీరు ఇక్కడ చూసుకొని ఇవన్నీ కూడా అతని యొక్క రచనలు ఇంకొన్ని మన పురస్కారం ఇక్కడ చూసుకుంటే దాశరాధ అవార్డు అలాగే పోటి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పదిపా పురస్కారం ఈ కొన్ని ముఖ్యమైనటువంటి అవార్డులు ఇట్లా ఇది మనకు మొత్తం చెప్పేసుకుందాం మిగతారా ఎందుకంటే పెద్దగా ఉన్నది నలుగురే కాబట్టి మొత్తం చెప్పేసుకుందాం ఇక్కడ నెక్స్ట్ వే నరసింహారెడ్డి అండి మనకు వే నరసింహ రెండవ వ్యక్తి వే నరసింహారెడ్డి సమకాలిక సంఘంలో లోపలను వ్యంగ్యంగా వాడి అయినటువంటి మాటలతో చిత్రించడం జరిగింది అయితే ఇక్కడ ఇతను రెండు కొటేషన్లు ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఏమంటే ఇక్కడ అంతా క్షామం నాయకులు నానా గడ్డి కరుస్తున్నారు పశువులు లేక చస్తున్నవి అని సంఘపు వ్రణములు వ్రణములకు శస్త్రచికిత్స జరగదక తప్పదని చెప్పడం జరిగింది తనంతా కూడా ఉపన్యాస ధోరణి వే నరసింహారెడ్డి ఇతనికి వేరే ఇంకా పెద్ద ఇన్ఫర్మేషన్ తెలియదు మీద సరిపోదు ఇక్కడ ఇంకేమైనా అంటే ఒరయ్య కోరికల ఊరేగింపులకు బెదిరి గుండె చెదిరి ఊరేసుకున్న బ్రూట్ నువ్వంటే రోత అని అంటాడు ఒరై కోరికల ఊరేగింపులకు బెదిరి గుండె చెదిరి ఉరేసుకుంటున్న బ్రూట్ నువ్వంటే రోత అని చెప్పడం జరిగింది అంటే సంఘంలోని లోపమును వ్యంగ్యంగా చిత్రించడం జరిగింది ఇక్కడ ఒక్కొక్క పూడి ధోరణి తీవ్రమైన తిట్టు కవితగా మార్చుండను ఇత్యాది ఉదాహరణలన్నీ కూడా మనకు నరసింహారెడ్డి యొక్క కవితలో చెప్పవచ్చు ఇతంత గురించి ఇంతే నెక్స్ట్ పేర్వరం జగన్నాథం అని ఇది మనకు చాలా ముఖ్యం మూడో వ్యక్తి పేర్వరం జగన్నాథం ఇతర కూడా మనకు ఒక తెలుగు కవి అలాగే విద్యావేత్త విమర్శకుడు వరంగల్ రఘునాథపల్లి మండలం కిలాశాపుల్లో జన్మించడం జరిగింది అలాగే మరి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ పూర్తి చేయడం జరిగింది కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో ఆచార వీళ్ళందరూ కూడా వరంగల్ను బేస్ చేసుకుని ముగ్గురు కూడా నలుగురు కవులు రచనలు చేయడం జరిగింది వరంగల్ సీకేఎం కాలేజ్ ప్రిన్సిపల్గా రాసుకోండి వీళ్ళు ఇతను కొన్ని చూసుకుంటే మన కోటేషన్స్ స్వామి ఏమంటాడు ఇక్కడ గతం పేరువం జగన్నాథం చమత్కార ప్రధానమైనది ఇతని కవిత్వం ఏంది చమత్కార ప్రధానమైనది కవిత్వం ఏంది ఇతనిది పేర్వన్ జగన్నాథం చమత్కార ప్రధానమైనది చమత్కార ప్రధానమైనది చమత్కార ప్రధానమైనది గతంలోంచి అనుభవాల్ని పిండి వర్తమాన విషయాల్ని భేదించి భవిష్య దశాంచ భవిష్య దశాంశలాల వైపు చేతులు రాచి మనిషిలో నిగూఢంగా ఉన్నటువంటి మానవతను జాగృతం చేసే ప్రయత్నమే ఈ కవిత అని చెప్తాడు తర్వాత అంటే మనిషిపై భరోసా కలిగించడం దీని యొక్క లక్ష్యం ఇంకేమని చెప్తాడంటే మనీ స్వామి స్వామి ఈ మొగుడు నాకొద్దు వీడసలే తుమ్మొద్దు వీడా సత్యవంతుడు సత్యమంతుడు కాడు నేను సావిత్రిగా నటించలేను అని ధ్వనిప్రదంగా భగవంతునికి చెప్పినటువంటి ఇక్కడ మానవతలు మట్టిలో పారేసి మంచితనాన్ని మీరు భూమిలో పారేసి అభ్యుదయం తెస్తామనడం అలాగే ఆకాశాన్ని కోస్తానడం ప్రజావంచనకు మెత్తని మార్గం అని పేర్వారం జగన్నాథ్ ఒక గంభీరమైనటువంటి భావనను ఉదాత్త రీతిలో చెప్పడం జరిగింది ఇతర ఈ కొటేషన్లు అయితే చాలా ముఖ్యం రాసుకోండి వినుంటే మరి అతను కొన్ని రచనలు చూసుకుంటే మనకు అభ్యుదయ కవిత్వానంతర దూరంలో ఇది చాలా ఇంపార్టెంట్ ఆరభాష నిఘంటువు పేరువం జగన్నాథం ఆరభాష నిఘంటువు మూర్దోపుదున్న ఇది ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఇంకా ఆర్యజానపద గేయాలు మూర్దోపుదుమ్మ ఆర్యపద నిఘంటువు అని కూడా చాలా ముఖ్యమైనది ఇంకా నెక్స్ట్ మిగిలిన నాలుగో వ్యక్తి మనకు కోవెల సుప్రసన్నాచార్య ఇతరు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి కోవెల సుప్రసన్నాచార్య మరియు వీరిద్దరు సుప్రసన్నాచార్య అలాగే సంపత్ కుమారాచార్యులు ఇద్దరు కూడా జంట కవిత్వం చేయడం జరిగింది కోవెల సుప్రసన్న సుప్రసన్న మనకు ఒక విమర్శకుడు కవి అలాగే రెండు వేల పదహారులో ఇది చాలా ఇంపార్టెంట్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం అందుకోవడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం అందుకోవడం జరిగింది వీరు మరి ఉస్మాని విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ చేయడం జరిగింది ఇంకా మెయిన్ ఇక్కడ మనకు రామరాజ భూషణ్ విమర్శలో చాలా ముఖ్యం ఇలాంటి అన్నవి అడుగుతాడు మనకు విమర్శలో రామరాజభూషణుని కృతులు అనే అంశంపై పరిశోధన చేసి పంతొమ్మిది వందల అరవై రెండులో పిహెచ్డీ పట్టాన్ని పొందడం జరిగింది ఎక్కడ అంటే రామరాజభూషణ్ని కృతులు అనే అంశం మీద పిహెచ్డీ చేయడం జరిగింది తర్వాత కాకితీయ విశ్వవిద్యాలయంలో లీడర్గా ప్రొఫెసర్గా పనిచేయడం జరిగింది అలాగే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ విశ్వనాథ సత్యనారాయణ శ్రీ అరవిందులు భగవాన్ రమణ సద్గురు శివానందమూర్తల ప్రభావం ఇతనిపై ఎక్కువగా ఉంది మనకి తన క్వశ్చన్ తప్పకుండా అడుగుతారని ఒకసారి ఏంటంటే ఏ కవి మీద ఏ ప్రభావం ఉంది అనే విషయాన్ని అడగడం జరుగుతుంది ఇక్కడ మనకు ఎవరు మనకు చెప్పి ఇక్కడ సుప్రసన్న సుప్రసన్న మీద మనకు విశ్వనాథ సత్యనారాయణ శ్రీ అరవిందులు అలాగే భగవాన్ రమణ సద్గురు శివానందమూర్తి యొక్క ప్రభావం అనేది ఉంది మిగతా మనకు ఐడియా ఉంటుంది మన అంటే పూర్వం తెలుగు అకాడమీ సంచాలకులు తెలుగు అకాడమీ సంచాలకులుగా ఉన్నటువంటి మనకు ప్రొఫెసర్ యాదగిరి సార్ గారండి మాకు గురువుగా ఉండే కొన్ని రోజులు సాతవాన యూనివర్సిటీలో ప్రొఫెసర్ యాదగిరి సార్ అని సార్ వాళ్ళ గురువే నాకు గుర్తొచ్చింది ఇక్కడ సార్ గారు మాకు చెప్పినప్పుడు ప్రొఫెసర్ హాగిరి సార్ కావిత విషయంలో కూడా చాలా సార్ తెలుగు అధ్యక్షతలు చేయడం జరిగింది అయితే ఇక్కడ చూసుకోండి మరి ఇంకా ఒకసారి ఇతని కవిత్వం చూసుకుంటే మనకు దాసరాజ్ గారు అన్నట్లు సుప్రసన్న సుప్రసన్న కవి సుప్రసన్న కవిమాత్రుడే కాదు వేదం నుండి ఆధునిక కవితావాదం వరకు బాగా తెలిసిన విత్పన్నుడు విమర్శకుడు సాంప్రదాయం తెలిసిన వాడు అంటారు ఎవరు దాసరాజు గారు ఏమన్నారంటే సుప్రసన్న కవిమాత్రుడే కాదు వేదం నుండి ఆధునిక కవితావాదం వరకు బాగా తెలిసిన విత్పన్నుడు విమర్శకుడు అలాగే సాంప్రదాయం తెలిసిన వాడని అంటారు ఈ క్వశ్చషన్ కూడా ముఖ్యం మనకు రాసుకోండి అరవిందుని వలె అరవిందుని వలె సుప్రసన్న కవిత పదిసార్లు చదివితే కానీ బోధపడదు అంటారు ఎవరి వల్ల అంటే వాళ్ళ ఎవరి ప్రభావం ఉన్నదంటే అరవిందుడు విశ్వనాథ సత్యనారాయణ వాళ్ళ యొక్క ప్రభావం అనేది మనకు సుప్రసన్న గారి మీద ఉంది ఇంకేమంటారంటే తల్లి తల్లి ఈ నెల చోట చైతన్య స్పందన ఈ నెల సరే ఈ నేల ప్రతి చోట చైతన్య స్పందన కల్పించటం ప్రసన్న శాంతి దేవతను ప్రార్థించాడు అలాగే ఓ నా దేశమా ఎందుకు సాహసిస్తున్నావు ఓ నా దేశమా ఎందుకు సాహసిస్తున్నావు చాలా బాగుంటుంది ఈ సెంటెన్స్ ఒకసారి నేను వినిపిస్తాను ఏమంటే ఓ నా దేశమా ఎందుకు సహిస్తున్నావు పది మంది తినవలసిన అన్నాన్ని పాత్ర పెట్టేవాడిని పసిపాపల పెదాలపై చిరునవ్వుల్ని బ్యాంకుల్లో దాచేవాడిని పాలిచ్చే కామదేవు కళ్ళు కాళ్ళు ఖండింపజేసిన వాడిని పరప్రత్యనే బుద్ధితో జాతీయ ప్రాణశక్తి దోహించే ద్రోహం చేసే వాడిని విచ్చుకునే స్వాతంత్ర్య శతపత్రాన్ని రెక్కలు రెక్కలుగా చీల్చి పంచుకునేవాడిని మొదలైన పంక్తులను మనకు సుప్రసన్న గారి యొక్క నిశ్చిత పరిశీలన దృష్టి అనేది వ్యక్తమవుతున్నది మహాకావ్యంలో రసం వల్ల భగవంతుడు ఎప్పుడు వ్యంగ్యమైనాడు అతన్ని వెతికి పట్టుకునే ప్రయత్నమే కవిత్వము అని సుప్రసన్న గారి యొక్క భావన ఇక్కడ మిత్రులారు మనకు ఇంకొన్ని రచనలు చూసుకుంటే ఇక్కడ మనకు రసదుని హైదరాబాద్లో రసదునియా సంస్థను స్థాపించడం జరిగింది వీళ్ళ యొక్క వాళ్ళతో కలిసి ఎవరు మోదలి నాగభూషణ శర్మ మాదిరాజు రంగారావులతో కలిసి కొన్ని తన రచనలు చూసుకుని మనం ఈ మూడు కూడా సంపత్ కుమార్ గారితో కలిసి జంట కవిత్వం చేయడం జరిగింది ఉద్గీత ఆనందలహరి అపర్ణ ఇంకా కొన్ని తేజ చక్రము అధున సాహిత్య వివేచన ఇవన్నీ కూడా ఇతని యొక్క పురస్కారాలు చూసుకుని మనకు ఆచార్య గంగప్ప సాహితీ పురస్కారం మరి ఠాగూర్ సాహితీ పురస్కారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం ఇవన్నీ కూడా మనకు సుప్రసన్న గారి యొక్క పురస్కారాలు ఒకసారి ఇక్కడ మనం చూసుకుంటే మిగతారా అయితే ఈ చేతనావర్తన కవులు ప్రగతివాద మార్కిస్టు కానక్కర్లేదని చేతనావర్తన కవులు నిత్యంగా ప్రకటించారు అయితే అంతరాత్మ బోధమే ఉన్న విలువలకు ఉత్తమ కవిత్వములకు ప్రేరణ అని వారు విశ్వసించడం జరిగింది కానీ వీరిని తర్వాత కవులు కూడా ఎక్కడ అనుసరించినట్లు మనకు కనబడదు వీరు వీడికే అంతమైపోవడం జరిగింది ఎవరు చేతనావత్మక కవిత్వం అనేది అప్పటితోనే ఆగిపోయింది వీరి తర్వాత ఎవరు కూడా మళ్ళీ వారి బాటలో నడవలేదు వారి యొక్క ప్రభావం కూడా ఎవరి మీద పడలేదు కానీ మనకు వీళ్ళు నలుగురు మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్స్లలో చాలా ఎక్కువగా అడుగుతాడు మరి దిగంబర కవిత్వం తర్వాత మనకు ఇవన్నీ కూడా అడుగుతాయి పైగంబర కవులు వాళ్ళకన్నా కూడా ఎక్కువ కూడా మనకు చేతనావత్మక కవుల యొక్క ఈ ఎగ్జామ్స్లలో ఇలాంటి క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది మిగతా ఈ పీడిఎఫ్ నేను కింద ఇస్తాను మిగతా దీనికి రిఫరెన్స్ అయితే మరి జి నాగయ్య తెలుగు సాహిత్య సమీక్ష రెండులో ఉంటుంది వివరాలన్నీ చదవండి మరి మనకు కొంత ఇంకా ఇంటర్నెట్ బేస్ చేసుకొని నేను ఈ ఎస్ఏని రాయడం జరిగింది మిగతారా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మనకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అందరూ జాయిన్ అవ్వండి వీడియోలన్నీ పూర్తిగా చూసిన వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరొక వీడియోలో మళ్ళీ కస్తాను తప్పకుండా మీకు ఏ లాంటి అనిపించినా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది ఓకే మిగతా మరొక వీడియోలో మళ్ళీ కస్తాను అంతవరకు వీడియోలన్నీ పూర్తిగా చూస్తూ ఉండండి అందరికీ షేర్ చేయండి